ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు దాటింది ప్రజల యొక్క ఆశీస్సులతో మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని దిగ్విజయంగా వంద రోజులు పూర్తి చేసుకొని ఎన్నో సంక్షేమం అలాగే అభివృద్ధి ఫలాలు అందించేదానికి ముందుకెళ్తున్నారు దానిలో భాగంగానే ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టాం ఆ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ వంద రోజుల్లో ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించామో అవి ప్రజల దగ్గరికే వెళ్ళి ప్రజలతో మమేకమై నాయకులమైతేనేం మా ప్రజా ప్రతినిధులైతేనేం అందరం ఒక పండుగ వాతావరణంలో సుమారు వారం రోజులు ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది అలాగే మొన్న గ్రామసీమల్లో వెలుగులు నింపేదానికి పల్లె పండుగ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా గ్రామసీమల్లో డ్రైనేజ్ వ్యవస్థను అలాగే సీసీ రోడ్డు వ్యవస్థను పటిష్టం చేసే విధంగా కొత్తగా ప్రారంభించడం జరిగింది ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీల్లో ప్రవేశపెట్టడం జరిగింది ఇలాగే ఎన్నో కార్యక్రమాలు ఈ వంద రోజుల్లో పూర్తి చేశాం ముఖ్యంగా మీ అందరికీ తెలుసు పెన్షన్లు అయితేనేం అలాగే డిఎస్సీల విషయంలోనైతేనేం ఉచిత ఇసుక 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 విషయంలోనైతేనే అన్ని విషయాల్లో మా ప్రభుత్వం దిగ్విజయంగా ప్రజల యొక్క మన్ననలు పొందుతూ వచ్చింది మేము ఒకటే చెప్పాం ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ తూచా తప్పకుండా ప్రజలకు అందిస్తూ వస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం ఏమనగా గత రెండు మూడు రోజుల ముందు జరిగిన కొన్ని ఇన్సిడెంట్ను వేరు చేసుకొని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అసంబద్ధంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఏదో లేనట్టు ఆయన ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ అరాచకాలు జరగనట్టు ఇప్పుడే కొత్తగా సమస్యలు వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నారు నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా మహిళ పక్షపాతి అయితే నువ్వు నీ ఐదేళ్ళ పరిపాలనలో రెండు లక్షల మంది మహిళామూర్తులపై అగాయత్తాలు జరిగాయి ఆ గాయత్తాలకు కారణం నువ్వా కాదని మేము అడుగుతున్నాం ఎందుకంటే చిత్తశుద్ధితో ఏ విధమైన పొరపచ్చులు పొరపాట్లు లేకుండా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు నువ్వు ఒక అక్కసుతో ఐదు సంవత్సరాలు ఆ రోజు పరిపాలించావు ప్రజలను ఎన్నో కష్టాలకు గురి చేసావు ఎప్పుడు ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ప్రజలు సంతోషంగా లేరని తెలిసి ఎన్నికలకు పోతే డిపాజిట్ కూడా రాకుండా ఈ రాష్ట్రంలో కేవలం పదకొండు సీట్లకే నీ పార్టీ అయింది ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు ప్రెస్ ముందరకు వచ్చి ప్రజలను మభ్యపెట్టే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా మహిళలకు నువ్వు స్వేచ్ఛనిచ్చి మహిళామూర్తులు నీ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారనుకోని ఉంటే నీకు ఈ గతి పట్టేదా అని నేను అడుగుతున్నా ఎందుకంటే నిన్న మా యువనాయకులు మా జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే మంత్రివర్యు లోకేష్ బాబు గారి మీద కొన్ని అవాకులు చవాకులు పేలడం జరిగింది జగన్మోహన్ రెడ్డి నేను జగన్మోహన్ రెడ్డి సూటిగా అడుగుతున్నా లోకేష్ బాబు అనే వ్యక్తి గత ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఏ విధమైన అభివృద్ధి ఫలాలు అందించారో అందరికీ తెలుసు ముఖ్యంగా ఆ రోజు ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ముప్పై వేల ఐటీ ఉద్యోగాలు కల్పించడం జరిగింది అలాగే ఆ రోజు మంత్రిగా ఆయన గ్రామసీమల్లో ఏ మంత్రి చేయలేని విధంగా ఇరవై ఐదు లక్షల కిలోమీటర్లు ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సీసీ రోడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందంటే ఒకసారి మీరు అందరూ గమనించాల ఇప్పుడు అనతి కాలంలోనే మంత్రి అయిన తర్వాత మొన్న పది రోజుల ముందు ఈ రాష్ట్రానికే తలమానికంగా ఉండే విధంగా వైజాగ్లో టీసీఎస్ సాఫ్ట్వేర్ కంపెనీని తేవడం జరిగింది దానివల్ల అక్కడ సుమారుగా పదివేల మందికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం అలాగే లోకేష్ బాబు గారు ఐటీ మినిస్టర్గా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఇలాంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మేమందిస్తుంటే నువ్వు మీడియా ముందరికి వారానికో పది రోజులకో బెంగళూరు నుంచి రావడము ఏదో చిన్న చిన్న ప్రోగ్రాములు ఏర్పాటు చేసుకోవడం అక్కడ ఏదో ఒకటి వాగడం ప్రజలను అలాగే నీ కార్యకర్తలను రెచ్చగొట్టడం తప్పక ఎక్కడ ఒక్కటైన నీతి నిజాయితీగా నువ్వు చేసిన ఏమైతే ఉంటాయో మా పార్టీ పైన అయితేనేం మా నాయకుల పైన అయితేనేం ఏవైతే అపవాదులు చేస్తున్నావో అవి ఒకటైనా దానికి నీకు గుండె ధైర్యం ఉందని నేను అడుగుతున్నా సభాముఖంగా అలాగే నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండిందా అని అడుగుతున్నాం ఎందుకంటే ఏ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలైతేనేం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేం ఇతర ప్రతి ప్రతిపక్షాలు అయితేనేం ఎక్కడ సంతోషంగా లేరు ఎప్పుడు చూసినా గొడవలు ఎక్కడ చూసినా అగాయితాలు జరుగుతూ వచ్చాయి ఈ నాలుగు నెలల్లో ఎక్కడ ఏ విధమైన సమస్య రాకుండా లా అండ్ ఆర్డర్ను ప్రొటెక్ట్ చేసుకుంటా పోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని తెలియజేసుకుంటున్నా అలాగే కొన్ని మీ దిష్టికి తీసుకొని పోయేదానికి సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తూ ఉంటే ఆ పాదయాత్రలో నువ్వు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఏ విధమైన కవింపు చర్యలు చేపట్టినా కూడా ఎక్కకుండా ఎక్కడ ఏ విధమైన భయంతో కానీ ఏ విధమైన అధైర్యపడకుండా ఆయన పాదయాత్రను కంప్లీట్ చేసుకున్నారు ఒక సక్సెస్ఫుల్ లీడర్గా ఎమర్జ్ అయ్యారు ఆ తర్వాత మంగళగిరిలో ఎప్పుడూ లేని విధంగా భారీ మెజార్టీతో ఎమ్మెల్యే కావడం ఇక్కడ మంత్రివర్గంలో మంత్రిగా కావడం జరిగింది ఆయన కాలిగోటికి కూడా నువ్వు సరిపోవు ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నావు అంటే ఆయన ఒక ముఖ్యమంత్రి బిడ్డగా ఈరోజు ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు మీ నాయన కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు నువ్వుగా ముఖ్యమంత్రి అయ్యావు నీలో ఉన్న అహంకారం నీలో ఉన్న ఏమంటారు ఆ లక్షణాలు ఒక్కటి కూడా ఆయనలో లేవు ఎందుకంటే ఎంతో ఒదిగి ఉంటారు పార్టీలోనైతేనేం అలాగే ప్రజల పక్షాన ఆయన నిలబడుతున్నారు ప్రజల కోసమే సుమారు రోజు పదహారు పదిహేడు గంటలు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే విధంగా అలాగే రాష్ట్రంలో ఏ విధమైన కార్యక్రమాలు చేపడితే ఇప్పుడు ఆయన నిర్వహిస్తున్న మంత్రివర్గ ఏవైతే పోర్ట్ఫోలియోస్ ఉన్నాయో దానికి న్యాయం చేసే విధంగా ఆయన పనిచేస్తూ ఉంటే నువ్వు ఈరోజు మీడియా ముందుకు వచ్చి అలాంటి మాటలు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీకు ఒక హోదా అనేది ఉంటుంది ఆ హోదాను మరిచి ఎప్పుడు ఎవరి విధమైన ఎవరి మీద ఇలాంటి అవాకులు చెవాకులు రాబోయే కాలంలో పేల్చకుండా ఉంటే బాగుంటుంది నేను సభాముఖంగా ఆయన హెచ్చరిస్తున్నాం అలాగే మా లోకేష్ బాబు గారి విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఉన్నారు పార్టీ పుట్టిప్పటికి నలభై సంవత్సరాలు ఉంది ఈ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకు బీమా విషయంలోనైతేనేం వాళ్ళ బిడ్డల యొక్క చదువు విషయంలోనైతేనేం ఆరోగ్యపరంగా ఏ విషయంలోనైనా కూడా నేనున్నానంటూ పార్టీకి అలాగే ఈ ప్రభుత్వానికి చేయూతనిస్తూ ఆయన ముందుకు వెళ్తున్నారు కాబట్టి మా యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తలమైతే సైనికులైతేనే మేము కంకణబద్దులై వచ్చే కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు వెంటే ఉంటాం ఈ రాష్ట్రంలో వీరి నాయకత్వంలో వచ్చే నాలుగున్నర సంవత్సరంలో అభివృద్ధి అనేది జరుగుతుంది ఈ అభివృద్ధిని ఆపేదానికి నీలాంటి వాళ్ళకి ఎవరి వల్ల చేత కాదు అలాగే నీకు మేము ఒకటే చెప్తున్నాం ఇంకా నాలుగున్నర సంవత్సరం నీకు ప్రతిపక్ష హోదా ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఏవైదినా నువ్వు మేము చేసే తప్పులను వేలెత్తి చూపించేదానికి ప్రతిపక్షంగా ఉండే తప్పక అంతేగాని అవాకులు చవాకులు పేలవ పేల్చేదానికి నువ్వు రాకూడదని పత్రిక పత్రిక ముందరికి మేము కోరుకుంటున్నా అలాగే మేము ఒకటే చెప్తున్నాం లాండ్ ఆర్డర్ విషయానికి వస్తే మొన్న ఒక పదహైదు రోజుల ముందు పుంగునూరులో ఒక బాలిక చనిపోతే ఈయనకు సంబంధించిన సాక్షి పేపర్లోనే ఏమని రాశారు ఆ అమ్మాయిని మానభంగం చేసి చంపేశారని రాసినారు అప్పుడే తక్షణమే మా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం మమ్మల్ని పంపించడం జరిగింది అక్కడ పోలీసులు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లోనే యాక్ట్ చేశారు ఎవరైతే నిజమైన నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది అలాగే గత రెండు రోజుల్లో గుంటూరులో అయితేనే బద్వేల్లో అయితేనేం అఘాయిత్యాలు జరిగితే దానికి సంబంధించిన ఎవరైతే దోషులు ఉంటారో ఆ దోషులను కూడా ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది అలాగే మేము ఒకటే చెప్తున్నాం ఏ కార్యక్రమాలు ఇలాంటి చర్యలు మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ మాకు సంబంధించిన వాళ్ళు ఎవరు చేయడంలే ఎక్కడన్నా జరిగినా కూడా మా ముఖ్యమంత్రి గారు అయితే మా యువనాయకులు అయితేనే దాన్ని అటెండ్ చేస్తున్నారు మినిస్టర్లనైతేనే అయితేనే అయితే అక్కడ ఉన్న లోకల్ ఇన్ఛార్జీలు కూడా అక్కడికి పంపించి ఆ కుటుంబాలకు మేమున్నామంటూ భరోసా ఇస్తున్నాం మొన్న ఇక్కడ జరిగిన గుంటూరు అలాగే బద్వేల్ ఇన్సిడెంట్లలో కూడా పది లక్షల రూపాయలు ఎక్స్రేషా కూడా ఆ కుటుంబాలకు ఇప్పించిన ఘనత కూడా మా ప్రభుత్వానికి దక్కుతుంది అందుకోసం మేము జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి హెచ్చరిస్తూ ఇలాంటి మాటలు ఎక్కడ పేలినా కూడా రాబోయే కాలంలో మా పార్టీ తరపున మా